ఆరోగ్యం చేకూరాలి అంటే ఎటువంటి మంత్రం పఠిస్తే మంచిదంట? ఏ మంత్రం? ఓంకారం, గాయత్రి మంత్రం. అన్ని ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఆదిత్య హృదయం చదవాలండి. ఆదిత్య హృదయం అద్భుతమైనది. ఆదిత్య హృదయం రోజు పొద్దున్నే లేచి కాస్త ఆ ఎండలో కూర్చుని ఆదిత్య హృదయం చదువుకున్నా చదువుకోకపోయినా కళ్ళు మూసుకుని విన్నా కూడా మీకు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకు ఆరోగ్యంగా ఉంటారు అంటే మనకి కాల్షియం వస్తుంది, విటమిన్ డి వస్తుంది. మంత్ర చదవడం వల్ల మనకి ఇలా ఎలా వస్తుందండి అని అనుకోవద్దు. మంత్ర చాన్ చేయడం వల్ల కంప్లీట్ మన న్యూరాన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మంత్ర చదవడం వల్ల ఆ వైబ్రేషన్స్కి హార్మోన్స్ అన్నీ చేంజ్ అవుతాయి. మంత్ర చాంటింగ్ అంటే అది వినడం వల్ల, మనం చాంట్ చేయడం వల్ల మన నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. సో ఆదిత్య హృదయం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఆదిత్య హృదయం చదవండి. విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, అలాగే తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రొద్దున్నే కొంచెం ఆ ఎండలో చక్కగా కూర్చుని ఆదిత్య హృదయం విన్నా చదివినా పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు.